నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ మసాలా ఆలూ పూరి. మామూలు పూరిలా కాకుండా చాలా టేస్టీగా ఎంతో సాఫ్ట్గా వస్తాయండి ఇవి. వీటి తయారీ విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మసాలా ఆలూ పూరి తయారీకై కావలసిన పదార్థాలని ముందుగా తెలుసుకుందాం. ఒక కప్పు గోధుమ పిండి, ఉడికించి తురుముకున్న బంగాళాదుంపలు 3, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర, కట్ చేసుకున్న కొత్తిమీర, నూనె. ముందుగా ఉడికించి తురుముకున్న బంగాళాదుంపల్ని ఒక బౌల్లో వేసుకుని దీనిలో జీలకర్ర, కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బంగాళాదుంప మిశ్రమంలో కొద్ది కొద్దిగా గోధుమ పిండిని వేస్తూ గట్టి ముద్దలా కలుపుకోవాలి. నీరేమీ వాడకుండా అచ్చంగా బంగాళాదుంప తడితోనే పిండిని తడుపుకోవాలి. ఇలా పిండి ముద్దని గట్టిగా తడుపుకున్న తర్వాత పైనుంచి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకుని పిండి అంతటికీ పట్టించి పక్కనుంచుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసి వేడి చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని చపాతీ చేసే బండపై ఉంచుకొని ఒకసారి బాగా కలిపి ఒక చిన్న ఉన్నని చేతిలోకి తీసుకోవాలి. కొద్దిగా పొడిపిండిని చల్లుతూ చపాతీ మాదిరిగా రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ మందంగానూ ఉండకూడదు. వీలైనంత వెడల్పుగా రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా కట్టర్ని ఉపయోగించి చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. బాగా వేడెక్కి ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి రెండు వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్రై అయిన వాటిని జాలీతో తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవటమే. ఇంతేనండి, మసాలా ఆలూ పూరి రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. వీటిని ప్రయాణాలలో తీసుకువెళ్ళటానికి చాలా మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు.